కొంతకాలంగా క్రికెట్కు దూరమై విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు తొలి మ్యాచ్లోనే సంచలన రికార్డు నమోదు చేశాడు టీ ట్వంటీ క్రికెట్లో వేరే భారతీయుడు ఎవరూ ఇప్పటి వరకు సాధించలేకపోయినా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీ ట్వంటీ క్రికెట్లో పన్నెండు వేల రన్స్ పూర్తి చేసుకున్న భారత తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు ప్రపంచం మొత్తం మీద ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్గా నిలిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా బెంగళూరులోని చపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడాయి ఈ మ్యాచ్లో బ్యాటింగ్ దిగిన కోహ్లీ ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పన్నెండు వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు విరాట్ కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై రెండు పరుగులు షోహిబ్ మాలిక్ పదమూడు వేల మూడు వందల అరవై పరుగులు పోలాట్ పన్నెండు వేల తొమ్మిది వందల పరుగులు అలెక్స్ హేలీ పన్నెండు వేల మూడు వందల పంతొమ్మిది పరుగులు డేవిడ్ వార్నర్ పన్నెండు వేల అరవై ఐదు పరుగులు మాత్రమే ఈ ఘనత సాధించారు ఈ లిస్టులో చోటు సంపాదించిన తొలి ఇండియన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు అత్యంత వేగంగా పన్నెండు వేల రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాళ్ల లిస్టులో కోహ్లీది థర్డ్ ప్లేస్ కోహ్లీ మూడు వందల డెబ్బై ఏడు మ్యాచ్లు ఆడి పన్నెండు వేల రన్స్ పూర్తి చేశాడు గేల్ మూడు వందల యాభై మూడు మ్యాచ్లు డేవిడ్ వార్నర్ మూడు వందల అరవై తొమ్మిది మ్యాచ్లు మాత్రమే కోహ్లీ కంటే తక్కువ మ్యాచ్ల్లో పన్నెండు వేల రన్స్ పూర్తి చేశారు కాగా చెన్నై సూపర్ కింగ్స్ పై థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు